2024 ఎన్నికలో ఇంకా కొద్ది రోజుల్లో ఇక నోటిఫికేషన్ అన్ని ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మోహన్ కృష్ణ గారు ఈసారి? ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం స్థాపించడం ఖాయం. జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు కాబట్టి ఇతను తరిమిగొట్టడం ఖాయం. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా, మొన్న నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి అమరావతికి అతిగతి లేకుండా అయిపోయింది. పోలవరంలో ఏ పురోగతి లేదు, అలాంటి ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు అవసరం అంత ఉంది అని ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గ పనుల మీద ప్రజలందరూ కూడా చైతన్యతలు అవుతానే ఉన్నారు. ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సీట్లు ప్రకటించి వేగంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఇంతవరకు సీట్లు సర్దుబాటు కాలేదు, ఇంతవరకు అనౌన్స్మెంట్ జరగలేదు, ఇంతవరకు కార్యరూపణ జరగట్లేదు. మరి ఆ గ్యాప్ పార్టీలో కొంత అది నష్టం చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ముందు ప్రకటించినా కూడా దానివల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటానే కనపడతా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అభ్యర్థిని తీసుకెళ్ళి అక్కడ మార్చి కొంతమంది ఇవ్వకుండా అసంతృప్తాదులు పెరిగి వేరే నియోజకవర్గానికి అనిపించలేదు. అంటే ఆయన ఏమన్నా ఇక్కడి నుంచి తీసేస్తున్నాడు, ఇటేస్తున్నాడు, ఆ సీనియర్లు లేదు, ఇంకోటి లేదు, ఎవరైనా కావచ్చు. మీ నాయకుడు ఏమన్నా ఒక వ్యక్తిని తీయటానికి, ఒక వ్యక్తిని మార్చడానికి దాదాపు తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతూ ఉండిద్ది. ఎందుకు అంత ఇబ్బంది అంటే మనసు నొప్పించడం బాధగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నలుగురి అభిప్రాయాలు కూడా తీసుకొని ఓకే ఒక ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మంచి వ్యక్తిత్వం అండి వారిది. జగన్మోహన్ రెడ్డిది ఒక నియంత్రణ పోకడంలో తనకి ఏదనుకుంటే అది వెళ్ళే మనస్తత్వం అయింది. ఈనాటి ప్రజాస్వామ్యంలో అలాంటి వాళ్ళకి చోటు లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఓ సముచిత నిర్ణయం అయితే తీసుకుంటారు, అందరినీ సంప్రదించి. అలానే ఇప్పుడు భాగస్వామ్య పక్షాలు, ఇప్పుడు జనసేన ఉంది, ఇప్పుడు బీజేపీ కూడా ఉండొచ్చు అని కూడా వినపడుతుంది. వీటన్నిటి వల్ల కొంత లేట్ అవుతున్న మాట మాత్రం వాస్తవం. కాకపోతే ఆయన సరైన జనసేన రావటం, జనసేన రావటం, టీడీపీ కలవటం, వీటిద్దరు ప్రయాణం, సరే బీజేపీ కూడా వస్తే ఒక యాడింగ్. సరే ఏంటి అంటే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి, అక్కడ క్యాస్ట్ కాంబినేషన్స్ కొంత గ్యాప్స్ ఉంటాయి, అవన్నీ సెటరేట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రౌండ్లో. అటువంటి ఉందండి రియాలిటీ ఉంది. ఎందుకంటే గ్రౌండ్లో కూడా మేమందరం కలిసే పనిచేస్తున్నాం. తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక టీమ్గానే కలిసే పనిచేస్తున్నాం. అందరం కూడా సోదరభావంతో అందరం కూడా కలిసిమెలిసే పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ విధంగా భేదాభిప్రాయాలు లేవు, అందరం కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నాం. పైగా ఎన్నికలకి ఏదన్నా ఒక 10 రోజుల ముందు అలయన్స్ కుదిరింటే అప్పుడు మనకి ఆ సంశయం ఉండాలి. కానీ ఎప్పుడో దాదాపు ఒక సంవత్సరం నుంచే ఊహాగానాలు ఉన్నాయి భవిష్యత్తులో కలిసి పనిచేస్తారని. కొన్ని నెలల క్రితం అఫీషియల్గా ఇటు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే ఆ బాండింగ్ బాగుంది, కలిసి పనిచేస్తున్నాం. అందరిది కూడా ఒకటే జయం, నా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, మళ్ళా మన రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. ఓకే, అసలు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఈ కూటమికి? 1994 ఎన్నికల ముందు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారండి, నిశ్శబ్ద విప్లవం అని. ఆనాడు అప్పట్లో కేంద్రంలో ప్రధానమంత్రిగా పి నరసింహారావు గారు ఉన్నారు, కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలుగుదేశం కష్టకాలంలో ఉంది, ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది అని చెప్పేసి. అంటే కనపడని ఒక వేవ్ ఉంది అని చెప్పేసి అనేది అక్షర సత్యమై. ఆనాడు మీరు చూస్తే 94 ఎన్నికల్లో కాంగ్రెస్కి కేవలం 26 సీట్లు వచ్చింది 2094 ఎలక్షన్. తెలుగుదేశం మిత్ర పక్షాలకు 260 పైన స్థానాలు వచ్చాయి. అలాంటి వాతావరణం ఈ రోజున రాష్ట్రంలో ఉందండి. ఆయన వైనాట్ 175 కాదు, మేము వైనాట్ పులివెందులు అని కూడా అనుకుంటున్నాం. 160కి పైగా స్థానాల్లో తెలుగుదేశం జనసేన కలిసి విజయం సాధిస్తాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది తిరుగుతున్నాను కాబట్టి నాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన. బీజేపీ కలవటం వల్ల కొంత నష్టం జరిగిద్ది అనేటువంటి భావన ఉంది, ఏమంటారు దానికి? నేనైతే మాత్రం నష్టం ఉండదు అనే అనుకుంటున్నానండి. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి ఏ విధంగా అక్రమాలు చేస్తారో చూసాం. మన ఆల్రెడీ పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం. మరీ ముఖ్యంగా తిరుపతిలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చేశారు. ఎక్కడ కూడా ప్రజలు నిరభ్యంతరంగా వచ్చి ఓటేసే పరిస్థితి లేకుండా చేశారు. ఓకే, బీజేపీ ఉండటం వల్ల కాస్త ఎలక్షనీరింగ్ వైజ్ కొంచెం బాగుంటుంది. జనం స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు. ఇతను వ్యవస్థలను ఇతను దుర్వినియోగ పరచలేడు అని చెప్పని అనుకుంటున్నాను. దానివల్ల బీజేపీ ఉండటం వల్ల ఓకే ప్రయోజనమే ఉంటుందంటారు, ఎలక్షనీరింగ్ బాగా చేసుకోవడానికి అవకాశం అనుకుంటున్నాను. ఓకే, అసలు ఫైనల్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి, అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఎన్ఆర్ఐలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి మహాన్ చూస్తారా? గుంటూరు ప్రజలకి నమస్కారం. నేను మీ మన్నవ మోహన్ కృష్ణని, మీ వాడిని, మీ ఇక్కడే పుట్టి పెరిగి మీకు సేవ చేసుకోవటానికి నేను ఇక్కడ ఉన్నవాడిని. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మనందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనకి ఎన్నో సమస్యలు ట్రాఫిక్ వైజ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను కొన్ని. అలానే పారిశుద్ధ్యం పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థని క్రమబద్ధీకరించాలి. అలానే మంచినీటి సమస్య కూడా విపరీతంగా ఉంది అనేక ప్రాంతాల్లో. ఇంకా అనేక ప్రాంతాల్లో వీద్యపాలు కూడా వెలగట్లేదు. సమయభావం నేను ఆ ప్రాంతాల పేర్లన్నీ చెప్పట్లేదు. అలానే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. దానిలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలానే మన ప్రాంతంలో ఏమాత్రం జిల్లాకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి హెడ్ క్వార్టర్స్, అర్బన్ కాన్స్టిట్యూన్సీ కానీ చేయడానికి ఉద్యోగాలు కూడా లేవు. మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ పక్క ప్రాంతాల్లో తరలివెళ్ళిపోయే పరిస్థితి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి భాగస్వామ్యంతో మనందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున అర్థిస్తున్నాను. ఓకే, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అట్లాగే ఎన్ఆర్ఐలకి ఏమి ఇస్తారు మెసేజ్? ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ఈనాటి నా ప్రస్థానంలో అమెరికాలోని ఎన్ఆర్ఐ మిత్రులది కూడా ప్రధాన పాత్ర. అక్కడ నేను చేసిన అనేక కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములై, ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న అనేక కార్యక్రమాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం అందించి నా పురోగతిలో, నా పురోభివృద్ధిలో వాళ్ళందరూ కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా మాతృభూమిలో వాళ్ళందరూ వాళ్ళ పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, మళ్ళా మన రాష్ట్రానికి పునర్వైభవం రావటానికి వాళ్ళందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని ఎన్ఆర్ఐ మిత్రులందరికి కూడా కోరుకుంటూ, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా, ఇది గడిచిన 5 సంవత్సరాలు మనకి, మన పార్టీ కష్టకాలం, మన రాష్ట్రానికి కష్టకాలం. ఈ దుర్మార్గుడిని, నరకాసురుడిని తరిమికొట్టడానికి ఈ ఓటు అనే ఆయుధంతో మనకి ఒక సువర్ణ అవకాశం రాబోతూ ఉంది. అందరూ కూడా ఒక కార్యోన్ముఖులై, అందరూ కూడా మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా మనందరం చేయి చేయగలిపి శ్రమించాలని, ఈ రాష్ట్రానికి పునర్వైభవం రావాలని, రామరాజ్యం రావాలని, చంద్రన్న పాలన రావాలని అందరూ కూడా దానికి ప్రతి తెలుగుదేశం శ్రేణులు శ్రమించాలని. చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన అనేక కార్యక్రమాలని ముఖ్యమంత్రి రద్దు చేసిన సంగతి మనందరూ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు పండుగలకి ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని వాళ్ళకి నిత్యావసర సరుకుల కిట్ని చంద్రన్న కాలం పేరుతో అన్ని పండుగలకి ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా నేను ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రతి పండగకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్కి, ఉగాదికి అన్ని పండుగలు కూడా చంద్రన్న కానుకలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాను. ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు నన్ను పెట్టారు. ఆ విషయంలో దసరా చంద్రన్న కానుక కార్యక్రమం నేను పెద్ద ఎత్తున కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాను. చేస్తే రేపు పొద్దున కార్యక్రమం అనగా నాకు రాత్రి 11 గంటలకి పోలీసులు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి అనుమతులు లేవు, మీరు చేయడానికి లేదు అన్నారు. అప్పటికే నేను ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని చాలా లక్షలు దానికి ఖర్చు పెట్టి అంతా చేసుకున్నాను. అంటే ఇక్కడ తొక్కిసలాట జరగచ్చు, ఇబ్బంది చాలా ఇదవుద్ది అని చెప్పేసి అని మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది, అందుకని మీరు చేయడానికి లేదు అని నేను వాళ్ళకి చెప్పాను.
నేను మాకు సుశిక్షితులైన వాలంటీర్లు ఉన్నారు, పైన ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం ఫస్ట్ కాదు, ఎన్నోసార్లు లేచాను. బ్యారికేడ్లు ఉన్నాయి, మేము టోకెన్లు ఇచ్చాము, టోకెన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకుంటారు, ఏది జరగదని నేను హామీ ఇచ్చినా కానీ సమస్య లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోకుండా పొద్దున్న ప్రజల కన్నా కూడా పొద్దున్న తెల్లవారుజామునే పోలీసులు వచ్చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధం చేసి వచ్చిన వాళ్ళందరినీ చల్లా చెదరు చేసి నన్ను కూడా ఆ కార్యక్రమానికి రాకుండా అడ్డుకొని అరెస్ట్ చేయబోయి చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ప్రజలు కూడా విపరీతంగా వాళ్ళని పోలీసులు విమర్శించడం జరిగింది. పోలీస్ శాఖ అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, మీకు ఈసారికి ఇలా అయినా కానీ భవిష్యత్తులో మీకు సహకరిస్తామని చెప్పేసి నాకు వాగ్దానం చేశారు. అయినా కానీ వాళ్ళు క్రిస్మస్ కానుక కార్యక్రమం అప్పుడు కూడా అదే ప్రాబ్లం చేశారు. మొన్న సంక్రాంతి కానుక కార్యక్రమం అప్పుడు వీళ్ళు ఎలానే చేస్తారని నేను దాదాపు 10 రోజుల ముందే వాళ్ళకి ఈ ప్రాంతంలో చేయబోతాను, ఈ గ్రౌండ్లో చేయబోతున్నాను అని నేను మొత్తం డీటెయిల్స్తో సహా పెడితే వాళ్ళు వాళ్ళకు ఎప్పటికప్పుడు పోలీసులు ఈ గ్రౌండ్ చాలా చిన్నది అవుద్ది, మీరు ఇంకెక్కడ చూడండి, మా వాళ్ళు అంతా మళ్ళీ అయితే ఇంకో ప్లేస్ తీస్తే ఇది చాలదు అని. ఇక నాకు అర్థమైంది వీళ్ళు నన్ను ఎంతసేపు నన్ను వేధించడం, నన్ను ఇబ్బంది పెట్టడమే వీళ్ళ లక్ష్యం, వీళ్ళు నన్ను చేయనివ్వరు అని చెప్పేసి నాకు నేనే ఇక గుంటూరు పశ్చిమ ఒక పబ్లిక్ ప్లేస్లో చేయటం అని కాకుండా ఇంటింటికి మేమే వెళ్ళి దాదాపు 10,000 మందికి ఇంటింటికి వెళ్ళి చంద్రన కానుకని చేశాం వినూత్నంగా ప్రజలందరూ కూడా. ఎందుకంటే మనం ఏ ఏ మార్గంలో చేసినా అంతిమంగా ప్రజలకు చేరాలి. సక్సెస్ఫుల్ గా పోలీసుల వలయాన్ని అధిగమించి మీరు మీ వ్యూహంలో మీరు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మోహన్ కృష్ణ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి అవసరం గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువైంది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత చాలా ఏర్పడింది. ఏదైతే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, ఏర్పడినటువంటి సంక్షోభం, ఏర్పడినటువంటి సంఘటనలు చూసుకుంటే రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది కావున, నష్టపోయింది కావున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం గతం కంటే ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం. అదేవిధంగా ఎన్ఆర్ఐలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ఎక్కడైతే రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అందరూ కూడా కలిసి రావాలి, కలిసి కట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని టిక్కెట్ని ఆశిస్తున్నాను. 2019 సంవత్సరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, వారి ఆలోచనల అనుసారం ఆ రోజు వేరే వ్యక్తికి అప్పచెప్పారు. ఇప్పుడు కష్టపడేటువంటి వ్యక్తిని, లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో అనుబంధంతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా తనకే అవకాశం కల్పించాలి. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాను, పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ ముందుకు వెళతాను అనేటువంటి అభిప్రాయాలని మన్నవ మోహన్ కృష్ణ గారు తెలియజేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ.